స్వాగతం శుభస్వాగతం మా దివ్యవాణి ప్రేక్షకులకు ఘనస్వాగతం ఈ నవజీవన్ కార్యక్రమానికి విచ్చేసిన మీరందరూ కూడాను అనేక విషయాలు తెలుసుకొని మీ విశ్వాసాన్ని దృఢపరుచుకొని తలైనటువంటి శ్రీసభకు ఒక మంచి దన్నుగా మీరు నిలబడగలుగుతారు అన్నటువంటి ఆశతో ఈ కార్యక్రమాన్ని నెరవేరుస్తూ ఉన్నాము. మీరందరూ వచ్చినందుకు చాలా సంతోషము. మరి ఇదే నవజీవన్ కార్యక్రమానికి ఇక్కడ మనకు ముఖ్య అతిథులు వచ్చి ఉన్నారు. సిస్టర్ కీర్తన గారు, అలానే శ్రీమతి శోభా జోసెఫ్ గారు, వారికి స్వాగతం పలుకుతూ ఉన్నాను. దేవుని యొక్క కృప వలన మనం ఈనాడు ఈ 48వ ఎపిసోడ్ వరకు కూడా వచ్చి ఉన్నాము. ఇందులో అంటే గత ఎపిసోడ్లో మనం 15, 16 అంశాలను చూసి ఉన్నాము. ఈ ఎపిసోడ్లో మనం 17వ అంశంతో ప్రారంభించుకుంటాము. ఈ 17వ అంశంలో తలైనటువంటి శ్రీసభ ద్వితీయ వాటికన్ మహాసభల ద్వారా ఏం చెబుతుంది అంటే, సాధనాలను సువార్త ప్రబోధానికి వినియోగింప బాధ్యత కతోలిక విశ్వాసులందరిపై ఉంటుంది అని తెలియపరుస్తూ ఉన్నాయి. ఇదివరలో పూర్వం ఈ బాధ్యత అన్నటువంటిది, అంటే శుభవర్తమానాన్ని ఇతరులకి తెలియపరచడంలో ఉన్నటువంటి బాధ్యత ఎక్కువగా ఈ గురువులు, మఠకన్యలు, సువార్తికులు వీరి మీదనే ఎక్కువగా కేంద్రీకృతం చేసింది. కానీ ద్వితీయ వాటికన్ మహాసభల తర్వాత ఈ అంశాన్ని ప్రజల మీద కూడాను ఆ యొక్క బాధ్యతను మోపిందని మనం చెప్పవచ్చు. అంటే అంతకుముందు బాధ్యత లేదా అంటే ఉంది, కాకపోతే తల్లైనటువంటి శ్రీసభ ఆ విషయంలో అంత శ్రద్ధ తీసుకోలేదు. కానీ ద్వితీయ వాటికన్ మహాసభల్లో ఈ శ్రీసభలో ఉన్నటువంటి కార్యక్రమాల్లోని శ్రీసభలో ఉన్నటువంటి అంశాలను తీసుకునేటప్పుడు ఈ బాధ్యత అన్నటువంటిది, ఆ పాత్ర అన్నటువంటిది ఈ క్రైస్తవులకి కూడాను, అంటే గృహస్థ క్రైస్తవులకి, లైటీ అని అంటారు ఇంగ్లీష్లోని, కాకపోతే ఇక్కడ మనం తెలుగులో దానికి సరైనటువంటి పదం లేనందుచేత గృహస్థ క్రైస్తవులని మనం తీసుకుంటాము. అంటే గురువులు, మఠకన్యలు మినహాయిస్తే మిగిలినటువంటి క్రైస్తవులు అన్నటువంటి అర్థం వస్తుందన్నమాట. అంచేత వీళ్ళు కూడాను బాధ్యత కలిగి ఉన్నారు. ఇప్పుడు ఈ ఉపయోగించేటటువంటి పరికరాలు ఏవైతే ఉన్నాయో, మరి ముఖ్యంగా ఈ రేడియో ప్రోగ్రాం కానీ, లేకపోతే టీవీ ప్రోగ్రాం కానీ, లేకపోతే ఒక సినిమా కానీ, వీటిని మనం తీసేటప్పుడు, ప్రదర్శించేటప్పుడు వీటిల్లో కూడాను ఈ గృహస్థ క్రైస్తవులు ఒక హుషారైనటువంటి విధానంలో వాళ్ళు ఈ యొక్క పాత్రను పోషించాల్సి ఉన్నది, వాళ్ళు దన్నుగా నిలబడి దీనిని నడిపించవలసినటువంటి ఆ బాధ్యత వాళ్ళకి కూడా ఉంది అని తెలియనటువంటి శ్రీసభ ఈ 17వ అంశంలో మనకు తెలియపరుస్తూ ఉన్నది. చేత సాంకేతిక సమస్యల కారణంగా అధిక వ్యయం వలన కానీ సువార్త ప్రబోధానికి ఆటంకం ఏర్పడితే చేయలేని పరిస్థితులు ఎదురైనప్పుడు విశ్వాసులు ఊరుకుండరాదు అని తెలియపరుస్తూ ఉన్నది. ఇది గట్టిగానే చెబుతుంది తెలియనటువంటి శ్రీసభ. ఇప్పుడు సాంకేతపరంగా ఏవైనా సరే లోపాలు ఉన్నట్లయితే వాటిని సరిదిద్దవలసినటువంటి బాధ్యత గృహస్థ క్రైస్తవులకి కూడా ఉందని మనకు తెలియపరుస్తూ ఉన్నది. అలానే అత్యధిక వ్యయం, ఇప్పుడు వ్యయం అనేటప్పుడు మన అంటే ప్రతి ఒక్క పనికి కూడాను ఆర్థికంగా మనం పూనుకోవాల్సి ఉన్నది. ఒక్కొక్కసారి ఏంటంటే డబ్బు లేనిదే పని జరగదు. ఒక వస్తువు కావాలన్నా, మనం కొనుక్కోవాలన్నా దానికి డబ్బు పెట్టాల్సి ఉన్నది. అలానే ఒక కార్యక్రమాన్ని తయారు చేయాల్సి వచ్చినా సరే మనం డబ్బు పెట్టాల్సి ఉన్నది.
అలానే మరి ఇప్పుడు ఈ దివ్యవాణి ఇంత పెద్ద సంస్థను స్థాపించుకున్నాం, ఈ సంస్థను ఇప్పుడు నడిపిస్తున్నాం అంటే వీటికి కావలసినటువంటి పరికరాలు ఎంత, వీటికి తయారు చేసుకోవాల్సినటువంటి హంగులు ఇవన్నీ కూడాను ఎంతెంతో మనకు తెలుసును. అందుచేత ఇదంతా కూడాను వ్యయంతో కూడినటువంటిది, అంటే ఖర్చుతో కూడినటువంటిది. ఉరికనే మనం అనుకున్నాం చేసేద్దాం అంటే మనం నలుగురం కూడి చేసేదేమీ ఉండదు. అయితే మన దగ్గర బుర్రలో విషయాలు ఉండవచ్చును, కానీ పరికరాలు ఉండాలి, స్థలం ఉండాలి, దానికి తగినటువంటి హంగులు వ్యవహారం ఉండాలి. అందుచేత ఉరికనే మనం అనుకుంటే కుదరదు. కాబట్టి ఈ కార్యక్రమాలను నడిపించడానికి ఒక కార్యక్రమాన్ని మనం నడిపించి ఇతరులకు విషయాలు తెలియపరచవలసి వచ్చినప్పుడు ఇది ఖర్చుతో కూడినటువంటి వ్యవహారం కూడాను, ఇది కూడా మనం గమనించాలని తెలియనటువంటి శ్రీసభ తెలియపరుస్తూ ఉన్నది. అందుచేత మన దగ్గర విషయం ఉంటే చాలదు, మనకు ఒక ఆలోచన ఉంటే చాలదు. ఈ ఆలోచనని కార్యరూపంలో పెట్టాలి అంటే దానికి కావలసినటువంటి ధనం మూలంగా మనకు ఖర్చు ఉన్నది. కాబట్టి దానికి కూడా సహాయకారులుగా ఈ యొక్క గృహస్థ క్రైస్తవులు ఉండాలని మనకు చాలా ఖచ్చితంగా తెలియపరుస్తూ ఉన్నది. ఈ ప్రబోధానికి ఆటంకం ఏర్పడినా సరే, అలానే అంటే సాంకేతికంగా ఏదో ఒక కారణం వల్ల, మనకు తెలియనటువంటి కారణం కావచ్చును, లేకపోతే మనకు తెలిసినటువంటి ఒక కారణం కావచ్చును, ఏ కారణం చేత ఆగిపోయినా సరే దానిని మరలా కారణం కనుక్కొని ఆ కారణాన్ని సవరించి మరలా ఆ యొక్క ప్రోగ్రామ్ని, ఆ యొక్క కార్యక్రమాన్ని నడిపించడానికి ప్రతి ఒక్కరు కూడా పూనుకోవాలని తెలియనటువంటి శ్రీసభ మనకు తెలియపరుస్తూ ఉన్నది. అంచేత విశ్వాసులు ఊరుకోకూడదని తెలియపరుస్తూ ఉన్నది అన్నమాట. ఫాదర్, ఈ విషయంలో ద్వితీయ వాటికన్ మహాసభ ఏమి చెబుతుందో కాస్త వివరిస్తారా? తప్పకుండా వివరిస్తాం. ఈ ద్వితీయ వాటికన్ మహాసభలు దీని గురించి ఏం తెలియపరుస్తుంది అంటే, ఈ పరిస్థితుల్లో అంటే తెలియనటువంటి శ్రీసభ కేవలం గురువుల మీద లేకపోతే ఈ సంస్థ మీద లేదా మఠకన్యల మీద ఆధారపడి పూర్తిగా ఉన్నదని ఏ క్రైస్తవ బిడ్డ కూడాను అనుకోకూడదు. అంటే ద్వితీయ వాటికన్ మహాసభ తెలియపరచడం ఏంటంటే, గృహస్థ క్రైస్తవులు అంటే వారనే కాదు అందరూ కలిసి బిషపులు కానీ గురువులు కానీ మఠకన్యలు కానీ గృహస్థ క్రైస్తవులు కానీ అందరూ కలిసి కట్టుగా ఈ యొక్క కార్యక్రమాలని చేపట్టాలని మనకు తెలియపరుస్తూ ఉన్నది. అందుచేత మేము గృహస్థులము, మాకు ఉన్నటువంటి కష్టాలు లేకపోతే మాకున్నటువంటి ఇబ్బందులు లేకపోతే మాకున్నటువంటి బాధ్యతలు మాకున్నాయి. నిజమే, గృహస్థులకు ఉండవలసినటువంటి బాధ్యతలు వాళ్ళు గృహంలో అంటే ఇంట్లో వాళ్ళకు ఉన్నటువంటి బాధ్యతలు ఎక్కువే కాదనలేం. కాకుంటే ప్రపంచంలో మనం ఈ యొక్క కార్యక్రమాలను నెరవేరుస్తున్నప్పుడు ఈ గృహస్థుల యొక్క సహకారం చాలా అవసరం. అంచేత వాళ్ళ యొక్క గుడిని అంటే వాళ్ళ యొక్క చర్చిని, వాళ్ళ యొక్క శ్రీసభను వాళ్ళే నిలబెట్టుకోవాలి. అది అక్కడ తెలియనటువంటి శ్రీసభ సరైనటువంటి విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నది. అంటే మాకు ఇది గురువుల పని, ఇది మఠకన్యల పని, లేకపోతే ఇది సువార్తికుల పని అని అనుకోకుండాను, ఇది మనం అందరం కూడా కలిసి చేద్దాం అన్నటువంటి ఒక సమన్వయమైనటువంటి భావంతో అందరూ కూడాను కలిసి వచ్చినట్లయితే ఏ కార్యక్రమం అయితే అనుకున్నామో, ఏదైతే మనం చేయాలని అనుకున్నామో అది తప్పకుండా చాలా చక్కగా చేయటానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు ఈ గృహస్థులైనటువంటి వాళ్ళకు కూడాను చేయవేసి కలిసి వచ్చి పనిచేసినట్లయితే తప్పకుండా ఆ యొక్క కార్యక్రమం విజయవంతం అవుతుందని తెలియనటువంటి శ్రీసభ మనకు బోధిస్తూ ఉన్నది. ఈ విషయం గురించి తెలియనటువంటి శ్రీసభ ఏం చెబుతుంది అంటే, కొథోలిక వార్తాపత్రికలను అలానే వార మాస పత్రికలను, కథోలిక చలన చిత్రాలను, కథోలిక రేడియో టెలివిజన్ కేంద్రాలను, అవి ప్రసారం చేసే కార్యక్రమాలను అందించి పోషించవలసినటువంటి బాధ్యత కథోలిక విశ్వాసులందరి మీద ఉంటుందని ఈ వాక్యం
ద్వితీయ వాటికన్ మహాసభల యొక్క పత్రం నుంచి తీసుకోవడం జరిగింది. కనుక ఈ తలైనటువంటి శ్రీసభ చాలా కరాఖండిగా తెలియపరుస్తూ ఉన్నదన్నమాట. మరొకసారి మీకు చదివి వినిపిస్తున్నాను. కథోలిక వార్తాపత్రికలను, వార మాస పత్రికలను, కథోలిక చలన చిత్రాలను, కథోలిక రేడియో టెలివిజన్ కేంద్రాలను, అవి ప్రసారం చేసే కార్యక్రమాలను ఆదరించి పోషించి అలా చేయవలసినటువంటి బాధ్యత కథోలిక విశ్వాసులందరి మీద ఉంటుందని తెలియపరుస్తుంది అన్నమాట. అందుచేత ఇది మీద మా బాధ్యత కాదు అని అనుకోవటానికి వీల్లేదు. తలైనటువంటి శ్రీసభ కరాఖండిగా ఈ విషయాన్ని తెలియపరుస్తున్నారు. ఈ విషయం గురించి మనం ఇదివరలో అంటే బహుశా 46 ఎపిసోడ్లో మనం చూసి ఉన్నాం, చాలా విపులంగా చూసి ఉన్నాం. అందుచేత మనం ముందుకి కదులుదాం. ఇలా పోషించమని తెలియపరిచినప్పుడు ప్రతి ఒక్క కథోలిక సంఘస్థుడు కూడాను, ఈ ప్రతి కథోలిక కుటుంబీకులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఆ విధంగా వాళ్ళు ఆ విషయంలో చొరవ తీసుకొని సహకరించాలని, ముందుకు రావాలని తెలియనటువంటి శ్రీసభ కోరుతూ ఉన్నది. అందులో ఇప్పుడు ఉదాహరణకి ఈ దివ్యవాణి అన్నటువంటి ఈ కేంద్రాన్ని నడిపించడానికి నిజం చెప్పాలంటే ప్రజలే చాలా ముందుకి వచ్చి ఉన్నారు. వాళ్ళు చెప్పాలంటే అలా ముందుకు రావటం వల్లనే ఈనాడు ఈ యొక్క కార్యక్రమాలని చక్కగా నడిపించడానికి అవకాశం లభిస్తూ ఉన్నది. అందుచేత ప్రజలకి మరొక్కసారి నేను నిండు వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. దివ్యవాణి తరపున వాళ్ళకి వందనాలు తెలియపరచుకుంటూ వారి యొక్క ఆ సహకారం అన్నటువంటిది కొనసాగించమని కోరుతూ ఉన్నాం. ఇప్పుడు మనం విరామం తీసుకుందాము. విరామం తర్వాత మనం ఈ యొక్క అంశాన్ని కొనసాగించుకుందాము.